वेलकम बैक टू पोपुलर डब्बा ऐड सम स्पाइस टू योर फूड दिस इज सिरीशा మా వంటింటి పోపుల డబ్బా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి టూటీ ఫ్రూటీ. హోమ్ మేడ్ టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేయాలో చూద్దాం. జనరల్గా టూటీ ఫ్రూటీని మనం బయట మార్కెట్ నుండి తెచ్చుకుంటుంటాము. సో అలా కాకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ఈ టూటీ ఫ్రూటీని నేను పపాయాతో ప్రిపేర్ చేస్తున్నాను. సో పపాయానే కాకుండా వాటర్మిలన్తో కూడా చేసుకోవచ్చు. టూ టైప్స్లో ఎలా ప్రిపేర్ చేయొచ్చో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను 1 పపాయా తీసుకున్నాను. అది గ్రీన్గా ఉండాలి. ఈ పపాయా పైన ఉన్న గ్రీన్ లేయర్ని మొత్తం నేను పీల్ చేస్తున్నాను. అంటే మనం వైట్గా ఆ గ్రీన్ లేయర్ అంతా తీసేసి మనం వైట్గా వచ్చేలా చేయాలి. పపాయా కాయ కాబట్టి కొంచెం హార్డ్గా ఉందండి, మనం చెక్కు తీయడానికి కొంచెం కష్టంగా ఉంది. సో ఇలా ఉంటేనే మనకి టూటీ ఫ్రూటీ అనేది చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా నీట్గా పీల్ చేసుకున్న పపాయాని 2 పీసెస్గా కట్ చేయాలి. ఇదైతే చాలా హార్డ్గా ఉందండి, అంటే చాలా గట్టిగా ఉంది, కట్ చేయడానికి రావట్లేదు. సో నేనైతే 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇందులో అసలు సీడ్స్ అనేవి లేవు, ఇప్పుడు సీడ్స్ రావట్లేదు. ఇలా పీసెస్గా కట్ చేసిన పపాయాని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ చిన్న పీసెస్ కట్ చేసిన తర్వాత దాంట్లో మధ్యలో ఉన్న మనకి మెత్తటి లేయర్ ఉంటుంది కదా, ఫ్లెష్, ఆ ఫ్లెష్ని తీసేయాలి. ఎందుకంటే మనకి అది టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది, అందుకని ఆ లేయర్ తీసేసి ఓన్లీ గట్టిగా ఉన్న పార్ట్ని మాత్రమే మనము మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయడానికి యూజ్ చేయాలి. ఇలా ఫ్లెష్ తీసేసిన మళ్ళీ ఈ చిన్న ముక్కల్ని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. అంటే మనకి టూటీ ఫ్రూటీ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి, సో అలా చిన్న చిన్న పీసెస్గా అంటే క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. సో నేనైతే చాలా చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మనకి టూటీ ఫ్రూటీకి ఇవి పపాయా చిన్న పీసెస్ అనేవి ఇలా స్మాల్గా ఉంటేనే బాగుంటుందండి, అంటే క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. అసలు ఒకవేళ పండుగా ఉంటే పపాయాని యూజ్ చేయకండి, ఓన్లీ కచ్చిగా ఉంటే మాత్రమే యూజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పపాయా అనేది అవైలబుల్గా లేకపోతే, మనం వాటర్ మిలన్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో రెడ్ పార్ట్ కాకుండా వైట్ కింద మనకి వైట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు టూటీ ఫ్రూటీకి యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించినట్టుగా మీరు వాటర్ మిలన్లో ఉన్న వైట్ పార్ట్ని కూడా ఇలా క్యూబ్స్గా కట్ చేసి టూటీ ఫ్రూటీ ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్న డిఫరెన్స్ అండి, మనము వాటర్ మిలన్ యూజ్ చేసినప్పుడు వాటర్ మిలన్ వైట్ పార్ట్ అనేది మెత్తగా ఉంటుంది కదా, సో అందుకని మనకి టూటీ ఫ్రూటీ అనేది అంత బాగా ప్రిపేర్ అవ్వదు. మీకు పపాయ అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు మాత్రమే వాటర్ మిలన్తో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో మనం కట్ చేసుకున్న పపాయ క్యూబ్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. సో వీటిని యాడ్ చేసిన తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇది ఎక్కువగా కుక్ అవ్వదండి, ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. సో మనకి ఎక్కువ కుక్ అయిపోయింది అనుకోండి అవి మెత్తగా అవుతాయి. హాఫ్ బాయిల్ అంటే సగం వరకు ఉడికితే సరిపోతుంది. ఇలా సగం ఉడికిన ఈ పపాయా పీసెస్ని ఒక దాంట్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ షుగర్ యాడ్ చేసి 1 కప్ వాటర్ యాడ్ చేయాలి. సో నేను తీసుకున్న పపాయా పీసెస్కి ఈ 1 కప్ షుగర్ అనేది సరిపోతుంది, అందుకని నేను తక్కువ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ పీసెస్ ఎక్కువ టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. సో ఈ షుగర్ అనేది కొంచెం వాటర్లో మెల్ట్ అయిపోయి అంటే కరిగిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పపాయా పీసెస్ని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ కొద్దిసేపు కుక్ అవనిస్తే సరిపోతుంది.
ఈ షుగర్ సిరప్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. సో దీంట్లో నేను ఇప్పుడు ఈ పీసెస్ని యాడ్ చేసి మళ్ళీ ఒక 5 to 10 minutes కుక్ చేస్తాను. అంటే మనకి ఆ వాటర్ సిరప్ అంతా వెళ్ళిపోయి అంటే ముక్కలకి బాగా షుగర్ అనేది పట్టి కొంచెం తీగ పాకం, అంటే ఎక్కువ రాకూడదు, కొంచెం లైట్గా థిక్గా అయిపోతుంది అనే టైంకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కొంచెం పపాయా అనేది స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోవడానికి నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. సో వెనీలా ఎసెన్సే కాకుండా మీకు నచ్చిన ఫ్లేవర్ ఏ ఎసెన్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఒక 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ నేను యాడ్ చేసి మళ్ళీ కుక్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఆ రా స్మెల్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేస్తున్నాను, అంటే ఎంతవరకు మనకి పాకం వచ్చింది అని చూస్తున్నాను. ఇంకొక ఇదైతే రాలేదండి, ఇంకొక 5 మినిట్స్ కుక్ అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అంటే కొంచెం మన చేతికి అంటుకుంటుంది, పీసెస్కి పట్టుకుంది అని మనకు అనిపిస్తే సరిపోతుంది. సో అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పీసెస్ని ఒక 5 to 10 మినిట్స్ ఆరనివ్వాలండి. కూల్ అయిన తర్వాత వాటిని నేను 3 బౌల్స్లోకి సెపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను 3 డిఫరెంట్ కలర్స్ యాడ్ చేయాలని 3 బౌల్స్లోకి యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఒకే బౌల్లోకి యాడ్ చేసి ఒకే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను చూడండి, ఎంత మంచి గ్రీన్ కలర్ మనకు వస్తుందో. సో నెక్స్ట్ బౌల్లో నేను రోజ్ రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా మనకి మంచి కలర్ వస్తుంది. నేను 3 కలర్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ బౌల్లో ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను, కేసర్ ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్. సో ఇలా 3 డిఫరెంట్ కలర్స్ని నేను టూటీ ఫ్రూటీ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ కలర్స్ మిక్స్ చేసిన ఈ పీసెస్ని 24 అవర్స్, అంటే 1 డే మనం ఆరబెట్టుకోవాలి. అంటే ఆ షుగర్ సిరప్ అంతా పీసెస్లోకి అబ్జార్బ్ అవ్వాలి. సో దానికి 1 డే పడుతుంది. సో నేను 1 డే దీన్ని పక్కన పెట్టేశాను. ఆఫ్టర్ 24 అవర్స్ చూడండి, ఇందులో షుగర్ సిరప్ అంతా కూడా పీసెస్లోకి అబ్జార్బ్ అయిపోయింది. అంటే మనకి ఆల్మోస్ట్ ఇందులో షుగర్ సిరప్ ఏమీ లేకుండా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే కొంచెం మనకి అంటుకున్నట్టుగా ఉంటుంది. సో దానికోసం నేను ఇంకొక టెక్నిక్ చెప్తాను. వీటిని బాగా మిక్స్ చేయాలండి, ఎందుకంటే కిందన మనకి అడుగున ఎక్కువ షుగర్ సిరప్ ఉంటుంది, పైన మొత్తం డ్రై అవుతుంది. అది బాగా మిక్స్ అయ్యే వరకు మనము బాగా మిక్స్ చేయాలి. దాని తర్వాత 3 బౌల్స్ తీసుకొని ఆ 3 బౌల్స్లో టిష్యూ పేపర్స్ వేయాలి. సో వీటిలో మనము ఈ టూటీ ఫ్రూటీని యాడ్ చేయాలి. సో నేను 3 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను కాబట్టి 3 డిఫరెంట్ బౌల్స్ తీసుకొని వాటిలో ఒక్కొక్క కలర్ టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఎందుకు యాడ్ చేయాలి అంటే అందులో ఉన్న ఎక్కువ షుగర్ సిరప్ని మొత్తం ఆ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్తో ఈ పీసెస్ అన్నింటినీ బాగా ప్రెస్ చేయాలి, అంటే దాంట్లో ఉన్న షుగర్ సిరప్ అంతా ఆ పేపర్లోకి టిష్యూ పేపర్లోకి వచ్చేలాగా వాటిని బాగా తుడిచినట్టు చేస్తే మనకి సరిపోతుంది. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అన్ని టూటీ ఫ్రూటీస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి యాడ్ చేసి ఒక 1/2 నుండి 1 అవర్ వరకు ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుందండి. నేనైతే 1 అవర్ పెట్టాను. సో నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. చాలా కలర్ఫుల్గా అండ్ ఎలాంటి తడి లేకుండా నీట్గా నా డ్యూటీ ఫ్రీ డే అయితే ప్రిపేర్ అయిపోయింది. సో చూడండి చాలా బాగా వచ్చింది. ఇలా మీరు కూడా ఇంట్లో డ్యూటీ ఫ్రూటీని తయారు చేసుకోవాలనుకుంటే నా రెసిపీని ఫాలో అవ్వండి. అండ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను కాబట్టి మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగా ఉంది, అంటే మనకి పపాయ స్మెల్ ఏమీ రావట్లేదు. ఇవి మాత్రం చాలా బాగా ప్రిపేర్ అయ్యాయండి. సో వీటిని మనము ఒక 3 to 4 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులైనా స్టోర్ ఉంటాయి. ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కేక్స్లో కానీ ఐస్ క్రీమ్ లాంటి ఎందులో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు.
నేను చేసిన ఈ ట్యూటీ ఫ్రూటీ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నా ఛానల్ని ఈరోజు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే కొత్త కొత్త రెసిపీని ఫాలో అవుతూ ఉండండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ కోసం పోబుల డబ్బాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శిరీష విత్ పోబుల డబ్బా. యాడ్ సమ్ స్పైస్ టు యర్ ఫుడ్.